తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి వెండి సాలగ్రామ హారాన్ని సమర్పించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. స్వామివారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని మంత్రికి దేవాలయ అధికారులు అందజేశారు. అంతకు ముందు వారికి ఆలయం వద్ద టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడాలని, రెండు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు వెల్లడించారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందన్నారు. అక్కడదాబరికాయ తిరుమల తిరుపతి దేవస్థానము శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకోవడం జరిగింది. నిన్ననే హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడము, ఇవాళ దర్శనం చేసుకొని ఆ భగవంతుని అన్ని రకాలుగా ప్రజలందరూ కూడా క్షేమంగా ఉంచాలి, ఆరోగ్యంగా ఉండాలి, కరోనా వైరస్ను పారదోలాలని చెప్పి మొక్కుకోవడం జరిగింది. రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకోవడం